వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఐటీ ఈడీ సీబీఐ వేధింపుల్ని రాష్టపతి దృష్టికి తీసుకెళ్లారు వైఎస్ విజయమ్మ. సీబీఐ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదన్నారు. కాంగ్రెస్ టీడీపీ కుమ్మకు రాజకీయాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలి పశువుగా మారారని చెప్పారు. ఈ మేరకు వైఎస్ విజయమ్మ దేశ ప్రథమ పౌరుడికి మెమరాండం అందజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో సీబీఐ కక్షపూరిత ధోరణిని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాష్టపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టికి తీసుకువెళ్లారు. జగన్ కు బెయిలు రాకుండా సీబీఐ పన్నుతున్న కుట్రలను కూలంకుషంగా రాష్టపతికి వివరించినట్లు ఆమె తెలిపారు. జగన్ అణగదొక్కేందుకు కాంగ్రెస్ టీడీపీలు సీబీఐతో కుమ్మక్కై సాగిస్తున్న పన్నాగాలను రాష్టపతికి నివేదించినట్లు చెప్పారు. దర్యాప్తు విషయంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి న్యాయం జరిగేలా చూడాలని విన్నవించామన్నారు. రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మాకు జరిగిన అన్యాయం గురించి కూడా చెప్పడం జరిగింది. న్యాయం చేయాలని చెప్పి అడగడం జరిగింది. చూస్తానని చెప్పారు. సీబీఐ వ్యవహరిస్తున్న తీరు గురించి చెప్పడం జరిగింది. అంటే ఎక్కడ కనీ విని ఎరగండి, 5 నెలలు బెయిల్ కూడా అప్లై చేసుకోకూడదు అని చెప్పిన దానివల్ల అంటే అసలు సీబీఐ ఎంత ఇదిగా చేస్తానని చెప్పి చెప్పడం ఎక్స్ప్లెయిన్ చూస్తానని చెప్పారు. జగన్ విషయంలో 5 నెలల పాటు బెయిల్ రాకుండా సీబీఐ అడ్డుకున్న విషయాన్ని రాష్టపతి దృష్టికి తీసుకువెళ్లారు వైఎస్సార్ సీపీ నేతలు. బెయిల్ విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని వివరించి న్యాయం చేయాల్సిందిగా రాష్టపతిని కోరారు. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు సీబీఐతో కుమ్మక్కై వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా నిర్బంధంలో ఉంచేందుకు కుట్రను అమలు చేస్తున్నాయని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు ఒకరోజు ముందు టీడీపీ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని కలిసిన 2 గంటల్లోనే ఆస్తుల జప్తుకు సంబంధించి ఈడీ ఆదేశాలు ఇవ్వడాన్ని కూడా రాష్టపతి దృష్టికి తీసుకువెళ్లామని మేకపాటి చెప్పారు. కాంగ్రెస్ తెలుగుదేశం అన్ని కలిసే జరుగుతుందనేది మాకు అప్పుడు చెప్పింది అదే, ఇప్పుడు చెప్పేది అదే, రేపు కూడా చెప్పేది. రిప్రజెంటేషన్ లో ఇచ్చాం. సీబీఐ కుట్రపూరిత చర్యలను వివరిస్తూ గతంలో ప్రధానమంత్రికి అందించిన వినతి పత్రాన్ని రాష్టపతికి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సమర్పించారు. సాక్ష్యం న్యూస్, న్యూఢిల్లీ.